కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో ఐకేపీ వీఏఓలు చేస్తున్న నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరింది. మండల పరిషత్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న వీఏఓలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంబిగే హనుమన్ల ఆధ్వర్యంలో పార్టీ నేతలు మద్దతు తెలిపారు. వీఏఓలకు రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని కాంగ్రెస్ నేత అడ్వకేట్ రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనంతో వాళ్లతో వెట్టి చాకరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. వీఏఓల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. వీఏఓల డిమాండ్లకు తగ్గట్టు 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఏఓలు చేస్తున్న సమ్మెకి 13 రోజులు చేరుకుంది. 20 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు లోన్ ఇస్తుందంటే దాన్ని సక్రమంగా నిర్వహించిన ఘనత ఈ వీఏఓలకు మాత్రమే దక్కింది. మరి వాళ్ళని ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తా ఉన్నది. అతి తక్కువ వేతనంతో వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నది. మరి రోజు 130 రూపాయలు బాండెడ్ లేబర్ అంటే కార్మిక శాఖ, భారత ప్రభుత్వం ఇచ్చిన కార్మిక శాఖ ద్వారా ఉన్న లేబర్ కూడా రోజు 400 కేటాయించాలని చెప్పారు. మరి 130 అనేది అమానుషం. వీళ్ళకి ఇంత తక్కువ జీతానికి పని చేయించుకొని ఈ వెట్టి చాకిరి చేయించుకొని ప్రభుత్వం వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా 13 రోజులు వ్యవహరించడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. మహిళా సంఘాల వీఏఓలు చేస్తున్న సమ్మెకి